హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు కువైట్లో చలికాలం వచ్చేసింది. నర్సరీలన్నీ రకరకాల చెట్లతో నిండిపోయి ఉన్నాయి. ఇక్కడ కనిపిస్తున్నవన్నీ నర్సరీలే, ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ఉన్నాయి. ఇక్కడ రకరకాల పువ్వుల చెట్లు చాలా ఉంటాయి, వాటి రేట్లు కూడా ఇక్కడ చాలా ఎక్కువగానే ఉంటాయి. ఎడారిలో అయితే కొంచెం రేట్లు తక్కువగా ఉంటాయి, కానీ ఇక్కడ దొరికినన్ని పూల చెట్లు అక్కడ ఉండవు. ఇప్పుడు ఒక నర్సరీకి వచ్చాను. చూడండి, బయట మనుషుల్ని ఆకర్షించడం కోసం ఎన్ని రకాల చెట్లు, ఎన్ని రకాల పువ్వులున్నాయో. ఇప్పుడు కనిపిస్తున్న ఈ ఫ్లవర్ని చూడండి. ఫ్లవర్ అనేది ఎప్పుడు రౌండ్గా అంతా విరబూసి ఉంటుంది, కానీ ఇది సగం మాత్రమే ఉంది. ఈ చెట్టుకు పూసే పూలే అంతంట. ఇక్కడ అన్ని నర్సరీలలో కూడా పూల చెట్లన్నీ బయటే ఉంటాయి. వెజిటబుల్, ఫ్రూట్స్ చెట్లు అయితే లోపల పెట్టుంటారు. ఇక్కడైతే రకరకాల పూల చెట్లు ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ మనకు కనిపిస్తున్న ఈ ఫ్లవర్కి సంబంధించిన చెట్లే ఇక్కడ చాలా రకాలు ఉంటాయి. చూడండి, ఈ రోజ్ కలర్ ఫ్లవర్స్ చెట్టు అయితే చాలా బాగుంది. వీటిని చూస్తే ఏదో సంపంగి పూల చెట్టు ఉన్నట్టే ఉంది, కానీ సంపంగి పూల చెట్టు అయితే కాదు. ఇక నేను ఎక్కడికి వెళ్ళినా మందారం చెట్లు ఎక్కువ కొంటాను, కాబట్టి ఇక్కడ ఈ మందారం చెట్టు తీసుకుందామని అడిగాను. దాని కాస్ట్ వచ్చేసి 25 కేడీ చెప్తున్నారు. అంటే ఈ ఒక్క చెట్టు మన ఇండియా డబ్బులు 6,800 లేదా 6,900 పడచ్చు. ఇక్కడ కనిపిస్తున్న ఈ చెట్టు మన ఇండియాలో ఎక్కడ పడితే అక్కడ ఉంటుంది. ఒక చిన్న కొమ్మ తెచ్చి వేసుకున్నా బతికేస్తుంది. అలాంటి చెట్టు ఇక్కడ 950 రూపీస్ లేదా ఇంచుమించు 1,000 రూపీస్ పడుతుంది. మిరపకాయలు రంగులు రంగులు ఉంటాయి అని తెలుసు. అయితే అన్ని రకాల రంగుల పచ్చిమిరపకాయలు ఒకే చెట్టుకి కాస్తాయని ఫస్ట్ టైం చూస్తున్నాను. మన ఇండియాలో చెట్లు బాగా దొరికేది కడియంలో. కడియంలో ఎలాంటి చెట్లైనా దొరుకుతాయి. నేను కడియంలో చెట్లు కొంటూ ఉన్నప్పుడు అక్కడ ఇలాంటి చెట్లు చూశాను. అయితే అన్ని రకాల మిరపకాయలు ఒకే చెట్టుకు కాయడం ఫస్ట్ టైం చూస్తున్నాను. ఇక్కడైతే యెల్లో కలర్ మందారం చెట్టు కనిపించింది. అయితే దీని కాస్ట్ వచ్చేసి మన ఇండియా డబ్బులు వచ్చేసి 1,360 రూపీస్ పడుతుంది. అయితే ఈ కలర్ నా దగ్గర ఉంది, కాబట్టి నేను అది కొనలేదు. మనం ఎక్కడైనా రోడ్లో వెళ్తున్నప్పుడు ఎక్కడైనా పిచ్చి చెట్లకు కనిపించే పూలు చూస్తేనే మనకు ఎంతో అందంగా ఉన్నట్టు అనిపిస్తుంది. అలాంటిది ఇన్ని రకాల పువ్వులు పూల చెట్లు కనిపిస్తే ఇంకెలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ఇక్కడ ఒకే జాతికి సంబంధించినటువంటి పువ్వులలో ఎన్ని రంగులు రకాలు ఉన్నాయో చూడండి. ఇక్కడైతే చామంతి చెట్లు లేవు, అందుకనే ఇప్పుడు నేను పక్కన మరో షాప్కి వెళ్ళాను. ఇక్కడైతే రకరకాల చామంతుల చెట్లు ఉన్నాయి. వీటిలో అయితే ఒక 4 రకాల చామంతుల చెట్లు కొన్నాను. ఎన్ని కొన్నా ఎంత డబ్బు ఖర్చు పెట్టినా ఈ 2-3 నెలలే. మళ్ళీ ఏప్రిల్ నుంచి ఎండలు స్టార్ట్ అవ్వగానే అన్ని చెట్లు చనిపోతాయి. ఇక్కడ పప్పాయ చెట్లే కదండి, మల్లె చెట్లు అమ్ముతారు, పచ్చిమిరపకాయ చెట్లు, వంకాయ చెట్లు, అన్ని రకాల చెట్లు కూడా అమ్ముతూ ఉంటారు. ఇప్పుడు చూడండి, ఇక్కడ కొన్ని వంకాయ చెట్లు కనిపిస్తున్నాయి. చిన్న చెట్టు అయితే 400 చెప్పారు, కొంచెం పెద్ద చెట్టు అయితే 1,000 రూపీస్ చెప్పారు. ఈ చిన్న చిన్న చెట్లకు చిన్న చిన్న రేట్లకే మనం ఇలా అంటే, ఈ చెట్టు రేటు చూడండి ఎంత ఉందో. ఇది ఆలివ్ చెట్టు అండి. దీని రేట్ ఎంతో తెలుసా అండి? అక్షరాల 380,000. అవునండి, దీని కాస్ట్ వచ్చేసి 3,80,000 రూపీస్ అంట. ఇక్కడుండే అన్ని చెట్ల ధర కాదు, ఈ ఒక్క చెట్టే. ఇక్కడ ఆలివ్ చెట్లన్నీ చాలా ధర ఎక్కువగా ఉంటాయి. ఇక్కడ కనిపిస్తున్న ఈ చెట్టు చిన్నది మాత్రము 100,000 రూపాయలు చెప్పారు, ఎందుకంటే ఇది కొంచెం చిన్న చెట్టు కాబట్టి. అలాగే ఇక్కడ పక్కన ఒక నర్సరీలో మనకు గార్డెన్కి ఏమైతే అవసరం ఉన్నాయో అన్నీ కూడా ఇక్కడ దొరుకుతున్నాయి. ఈ చివరి నుంచి ఆ చివరి వరకు చాలా నర్సరీలే ఉన్నాయి. అయితే ఒక్కో చెట్టును బట్టి, ఒక్కో దాన్ని బట్టి ఒక్కో ప్రైస్ ఉంటుంది. ఇక్కడ మనము ఎన్ని చెట్లు కొన్నా ఎంత ఖర్చు చేసినా కూడా మనకు ఎండాకాలం రానంత వరకే, ఎండాకాలం స్టార్ట్ అయిన వెంటనే అన్నీ చనిపోతాయి. ఎండాకాలం స్టార్ట్ అవగానే ఈ చెట్లన్నీ చనిపోతాయి కాబట్టి, ఎప్పటి నుంచో మనం ప్రేమగా పెంచుకున్న ఈ చెట్లన్నీ చనిపోవడం బాధగా ఉంటుంది కాబట్టి, నేను ఒక్కోసారి ఈ చెట్లన్నీ ఎడారికి తీసుకెళ్ళి అక్కడ ఎవరైనా చెట్లను పెంచే వాళ్ళు ఉంటారు, అంటే అక్కడ చాలామంది చెట్లను అమ్మే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకే తిరిగి ఇచ్చేస్తాను, ఫ్రీగా ఇచ్చేస్తాను. అలాగే ఇక్కడ ఈ నర్సరీలలో పువ్వులు దండిగా పూయడం కోసం ఇక్కడే రకరకాల మందులు కూడా అమ్ముతూ ఉంటారు, ఎరువు కూడా అమ్ముతారు. అలాగే మనకు కొన్ని రకాల పౌడర్లు ఇక్కడ దొరుకుతాయి. మనం అవి తీసుకెళ్లి వాటర్లో కలిపి చెట్లకేసామంటే పువ్వులు గుత్తులు గుత్తులుగా పూస్తాయి. కువైట్లో నర్సరీలు ఈ విధంగా ఉంటాయి, వాటి రేట్లు కూడా ఇలా చాలా ఎక్కువగానే ఉంటాయి. కువైటీ వాళ్ళైతే చాలా ఎక్కువగా చెట్లు కొంటూ ఉంటారు. వాళ్ళ ఇంటి ముందు కూడా గార్డెన్ అనేది చాలా అందంగా ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.